ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ఆ రామాలయ నిర్మాణంలో మా యొక్క పాత్ర కూడా ఉండాలని పెద్ద ఎత్తున ఎమోషనల్ గా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతున్నటువంటి నేపథ్యంలో అది జీర్ణించుకోలేనటువంటి టిఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగోలుగా ఈరోజు రెచ్చగొట్టే విధంగా రాముణ్ణి శ్రీరాముణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడడం రామ భక్తుల్ని రెచ్చగొట్టడం కేవలం ఈ రోజు ఈ యొక్క శ్రీరామ మందిర నిర్మాణంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు కుల మతాలకు అతీతంగా ఈ నిధి సమర్పణలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకుంటున్నారు టిఆర్ఎస్ నాయకులు కూడా చాలా చోట్ల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు సానుభూతి పరులు కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీలకు అతీతంగా ఇదొక గొప్ప దివ్య భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరం కూడా పాలు పంచుకోవాలంటటువంటి ఒక వారి వారి యొక్క రాముని నామంతోనే ఒక అనుభూతిని పొందుతూ ఎన్నో ఏండ్లుగా వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఈరోజు కోర్టు తీర్పుతో మార్గమం సుగమమై రామాలయ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా మరి సుప్రీంకోర్టు తీర్పుతో దానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో దానికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ట్రస్టును ఏర్పాటు చేసి ఈరోజు ట్రస్ట్ ద్వారా ఈ రామాలయ నిర్మాణాన్ని చేపడతా ఉంది ట్రస్ట్ కూడా ఈ యొక్క రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములను చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరే కాదు ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ హిందూ బంధువులు ఉన్నా రామాలయ నిర్మాణం కోసం వారి వారి పాత్రను దీంట్లో ప్రతి ఒక్కరిని ఉండేలాగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ ధనమే తీసుకొని నిర్మాణం చేయాలంటే అది గొప్ప విషయం కాదు ఈరోజు ట్రస్ట్ వారు ప్రజల యొక్క పాత్రతోనే ప్రజల యొక్క అందరి యొక్క భాగస్వామ్యంతోనే ఈ ఆలయ నిర్మాణం జరగాలనేటటువంటి ఒక గొప్ప అనుభూతిని అందరికీ పంచాలని అందరినీ భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకొని వందల కోట్లు వేల కోట్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఈరోజు దేశంలో అయినప్పటికీ కూడా ఇది ఏ ఒక్కరి చేత్తోనో ఏ ఒక్కరి యొక్క పేరుతోనో నిర్మాణం కాదు ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరిది ఈ దేవాలయం దీంట్లో అందరూ భాగస్వామ్యం ఉండాలని చేపట్టినటువంటి ఒక చక్కటి ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా దాంట్లో ఒక నయా పైసా కూడా తేడా రాకుండా దాంట్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఇంత చక్కటి ఒక నిర్మాణంతో కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంటే మరి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆ విధంగా అవమానపరిచే విధంగా ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కమిషన్లు కొట్టడం వాళ్ళ కమిషన్లు కొట్టడం అనేది దేవుడు లేదు దయ్యం లేదు అన్నిటికీ కమిషన్లే వాళ్ళకి అలవాటు అయిపోయినటువంటి వారికి పచ్చకండ్ల రోగికి బెదిరిపడే పచ్చగానే కనిపిస్తారు పసరికలు వచ్చిన వాళ్ళకి అందరూ పచ్చగానే కనిపిస్తారు అట్లా వాళ్ళకి పసరికలు వచ్చినట్టున్నాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు దీంట్లో ప్రతి ఒక్కరూ అమేకమై ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు
ప్రతి ఒక్కరు మమేకమై వారు వారు ఈరోజు శ్రీరాముని ఆలయానికి నిధి సమర్పించుకుంటున్నారు. ఈరోజు ఆలయం ఇక్కడ లేదా అక్కడ లేదా ఎక్కడ ఉండే ఆలయాలకు అక్కడ చరిత్ర ఉంది, ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు అయోధ్యలో ఈరోజు రామ మందిర నిర్మాణానికి ఒక చరిత్ర ఉంది. కాబట్టే ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందనతో ఈరోజు రామాలయం నిర్మాణంకు వాళ్ళ నిధి సమర్పించలించడానికి ముందుకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యం అంటే ఎంత విలువ లేకుండా మాట్లాడుతున్నారంటే, ఒక మంత్రి ఒకలాగా మాట్లాడతాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకలాగా మాట్లాడతారు, ఇంకా రెచ్చగొట్టే విధంగా అంటే బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా భయపెట్టించే విధంగా ఇంకొక మంత్రి మాట్లాడతాడు. ఇది ఏమాత్రం కూడా సమంజసమైనది కాదు. ప్రగతి భవన్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడుతున్నారా? మరి ముఖ్యమంత్రి గారికి అయోధ్యలో ఈ రామ మందిరం నిర్మాణం చేయడం ఇష్టం లేదా? రామ మందిర నిర్మాణం విషయంలో ఎందుకు ముఖ్యమంత్రికి ఏమైనా అభద్రతాభావం నెలకొని ఉన్నదా? యాదాద్రిలో నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు, మరి దాంట్లో కూడా ప్రభుత్వ ధనంతో కడుతుండ్రు, కానీ దానికి మాత్రం కీర్తి మాత్రం కేసీఆర్కే వస్తూ ఉంది. ఎందుకంటే ఆయననే పాపం తన సొంత నిధి నుంచి కడుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. దాంట్లో కొన్ని అక్కడ వారి పేరు ప్రతిష్ట అంటే ప్రస్ఫుటించే విధంగా కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసినారు. ఇక్కడ అటువంటి కార్యక్రమాలు ఎవరు చేయడం లేదే. ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ దీంట్లో మమేకమై వస్తుంటే జీర్ణించుకోలేకపోవడం అంటే ఒక రామాలయం కోసం ఇంతమంది ఏకంగా అవడం ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదా? వాళ్ళ ఎమ్మెల్యేలతోనే ఎందుకు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు? మంత్రులతోనే ఏ విధంగా ఇంత రెచ్చగొడుతున్నాడు? అది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా నోరిప్పలేడు. ఎక్కడ పడితే అక్కడ వారి మంత్రులు ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. వాగి నోటు మళ్ళా వాళ్ళ మాటలను ఉపసంహరించుకుంటున్నారు. ఈరోజు రామాలయం భద్రాద్రిలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి ముఖ్యమంత్రి గారు పాపం ఎన్నిసార్లు పోయి తలంబ్రాలు ఇచ్చిండో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు కేవలం ప్రజల్లోపల వస్తున్నటువంటి స్పందనను చూసి జీర్ణించుకోలేక బీజేపీ కార్యకర్తలు దాంట్లో మమేకమై రామాలయానికి పూర్తిగా వారు కూడా దీంట్లో భాగస్వాములై పనిచేస్తున్నటువంటి తీరును వారిని జీర్ణించుకోలేకపోవడం. మీరు కూడా పనిచేయండి, మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా ఎవరిని. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ వీళ్ళు చేయొద్దు వాళ్ళు చేయొద్దు వీళ్ళు మాత్రమే చేయాలి వాళ్ళు మాత్రమే చేయాలని ఎక్కడ నిబంధనలు లేవు. పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా దీంట్లో అందరూ పాల్గొనాలని పిలిపిస్తూ ఉన్నారు. దాంట్లో మీరు పాల్గొనేటటువంటి ఇష్టం లేక ప్రజల యొక్క స్పందనను చూసి జీర్ణించుకోలేక దాడులు చేపించి అడ్డగోలుగా మాట్లాడి పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడము, ఇండ్ల మీద పోయి దాడులు చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టేయడము, ఈరోజు 38 మందిని ఈరోజు అరెస్టు చేయించినారు, ఇంకా కొంతమందిని చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు ఇటువంటి యొక్క వాతావరణం రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు ఎంబడే దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క నాయకులకు వెంబడే ఒక వాళ్ళకంతా కూడా ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు కూడా పాల్గొంటే పాల్గొనండి, లేదా నోరు మూసుకొని ఊరుకోమని చెప్పి మీ నాయకులకు చెప్పండి. అడ్డగోలుగా వాక్కుంటూ రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి దాన్ని మరొక పార్టీకి ఆపాదించడం అనేది సమంజసం కాదు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దండి, భక్తుల సెంటిమెంట్లతో ఆడుకోవద్దండి, మంచి పద్ధతి కాదు. వెంబడే ఎవరెవరు మీదైతే ఈరోజు కేసులు పెట్టినరో
ఆ కేసుని ఎంబడే ఉపసంహరించుకోవాలి వారిని ఎంబడే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను